ఇవాళ మాకు ఆయుష్ ఉండి నీ హత్యాయత్నం నుంచి త్రుటిలో తప్పించుకున్నాం. మా కార్లు దెబ్బతిన్నాయి, మా రక్తం కళ్ళు చూశావు, మమ్మల్ని కొట్టావు, బాతులతో కొట్టారు, పైపులతో కొట్టారు, కత్తులు ఇసిరితే అది మాకు తగలకుండా మాకు డోర్లు తగిలి మా కారు డోర్లు కూడా నీ కత్తులు దెబ్బలు ఉన్నాయి, నీ గొడ్డల దెబ్బలు కార్లకు ఉన్నాయి. నా ఆడి కారుకి మొత్తం గొడ్డల దెబ్బలు అని చెప్పి దానికి ఉన్నాయి. ఈ రౌడిజానికి దొడుస్తావు అనుకున్నావా? మళ్ళా వస్తా, రేపే వస్తా నేను, నీ మాచర్లకు వస్తా, చూసుకుందావురా. ప్రజాస్వామ్యంలో ఇంత దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఏ రోజు లేదు. సిగ్గుతో తలవంచుకోవాలి ఈ ప్రభుత్వం. ఏం చేశామని చంపుతారు మమ్మల్ని చెప్పండి పోని. రాజకీయాల్లో నీకు ఎప్పటి నుంచో అలవాటు ఇలాంటి పనులు చేయటం. మేము పోలీస్ స్టేషన్కి వస్తే మమ్మల్ని ఈ విధంగా చేయటం, పోలీసులు కూడా వెంటనే అక్కడి నుంచి మా నాయకుడు చంద్రబాబు గారికి ఫోన్ చేసాం, కారులో వెళ్తూనే జరిగిన సంఘటన మీద ఆయన తెలియజేసాం. ఆయన ఎమ్మెండే రెస్పాండ్ అయ్యి మళ్ళీ పోలీసు వారికి దృష్టికి తీసుకెళ్ళినా, చివరికి గురజాల సీఏ డిఎస్పీ గారు గురజాల తీసుకెళ్లే వరకు ఒక్క పోలీసు మాకు సహకరించాల. అంటే ఎక్కడున్నాం మనం? ఆంధ్రప్రదేశ్లో ఉన్నావా, తాలిబాన్లో ఉన్నావా, ఎక్కడున్నాం? ఒక ప్రజాప్రతినిధులు, ఒక మాజీ ప్రజాప్రతినిధికి రక్షణ లేకపోతే మళ్ళీ గన్మ్యాన్ ఉంటే ఆ గన్మ్యాన్ను కొట్టి, ఆ గన్మ్యాన్ ఇటు పారిపోయాడో పారిపోయి ఈ విధంగా మా మీద దౌర్జన్యం చేస్తే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది.